Hello viewers, welcome to my channel Rathna Recipes. Meeru ganaka maa channel ni mossari chustunnatlayite please subscribe chesi pakkanunna ganta symbol nokkandi. Ee roju manam very tasty green brinjal fry ni cheyabothunnam. Ee green brinjal fry kavalsina padarthalu. So green brinjal curry ki kavalsina padarthalu munduga vankayalni nenu ee vidhanga podoga cut chesi uppu neelallo nana pettanu chudandi uppu neelallo veyadam valla adi white gaane undindi contaminate anedi kaaledu ippudu induloki allam vellulli paste kottimira ullipayalu పచ్చిమిర్చి తోనే నేను ఈ కర్రీని ఫ్రై చేస్తున్నాను. కారం వేయట్లేదు. సో పచ్చిమిర్చితోనే చేస్తున్నాను కాబట్టి గ్రీన్ కలర్లోనే ఉంటుంది కర్రీ. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పచ్చిమిర్చి వేసాను, ఆ తర్వాత ఉల్లిపాయలు వేసాను, ఆ తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి గల్లుప్పు ఒక స్పూన్. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇట్ షుడ్ బి అ ఫైన్ పేస్ట్. చూడండి చూడండి ఎంత ఫైన్ పేస్ట్ అనేది మనం గ్రైండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ గ్రీన్ పేస్ట్ తోటి మనం కర్రీ వండబోతున్నాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. కడాయి వేడెక్కాకనే ఆయిల్ వేసుకోవాలి. ఓకే, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఎప్పుడైనా వేడెక్కిన ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ను ముందుగా వేయించామంటే ఆ కర్రీకి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది, ఒక మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది మరవకూడదు. మనము ఆయిల్లో గనక అల్లం వెల్లుల్లి పేస్ట్ని అంటకుండా కలుపుతూ వేయించాలి. ఆ తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి ఆ కర్రీ వండినప్పుడు ఒక స్పెషల్ టేస్ట్ ఫ్లేవర్ అనేది కర్రీకి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కల్ని వేసేస్తున్నాను, బ్రింజాల్ ముక్కల్ని. గ్రీన్ బ్రింజాల్ ముక్కల్ని తీసుకున్నాను, నేను గ్రీన్ బ్రింజాల్ని తీసుకున్నాను, పొడవుగా కట్ చేశాను. మనము ఉప్పు నీళ్ళలోనే వేసాము, ఉప్పు నీళ్ళలోనే ఉంది కాబట్టి ఉప్పు ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి. ఎప్పుడైనా వంకాయలో వంకాయ కర్రీ వండుతున్నప్పుడు మనం గమనించాల్సింది ముందుగా వాటిని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేయాలి, అట్ ది సేమ్ టైం ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు కర్రీలో. ఈ ఆయిల్లో ఈ పీసెస్ అన్నీ చక్కగా మగ్గిపోవాలి. ఆ విధంగా మగ్గిన తర్వాతనే మనము పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా బ్రింజాల్ కొద్దిగా మగ్గిన తర్వాత మనము ఈ కర్రీకి పేస్ట్ని యాడ్ చేసేద్దాము. సో ముందుగా మనము గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదా, పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉప్పు కొత్తిమీర కలిపిన ఆ పేస్ట్ని ఇప్పుడు ఈ కర్రీలో వేసేయాలి. ఆ పేస్ట్ ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఒకసారి పూర్తిగా కలపాలి. ఇందులో నేను కారం వేయట్లేను, సో కేవలం ఈ గ్రీన్ పేస్టే వేస్తున్నాను కాబట్టి ఈ కర్రీ అంతా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. అందుకే ఇది గ్రీన్ బ్రింజల్ కర్రీ అయ్యింది. పూర్తిగా గ్రీన్ కలర్లో టెంప్టింగ్గా చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. జస్ట్ 5 మినిట్స్ చూడండి, ఒక 5 మినిట్స్లో పేస్ట్ మొత్తాన్ని బ్రింజల్ ఎలా పీల్చేసుకుందాం. కేవలం బ్రింజల్సే కనబడుతున్నాయి మనకి కదూ, మొత్తం పేస్ట్లో ఉన్న టేస్ట్ అంతా బ్రింజల్ తీసేసుకుంటుంది. చాలా బాగుంటుంది ఇది, చపాతీకి బాగుంటుంది, అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి గ్రీన్ బ్రింజాల్ కర్రీ. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే చూడండి ఎంత టెంప్టింగ్గా కనబడుతుందో. వైట్ కలర్ బౌల్లో గ్రీన్ కలర్ బ్రింజాల్ చూస్తూనే వేసుకొని తినాలనిపిస్తుంది కదూ. మరెందుకు ఆలస్యం,
కాయగూరల రారాజు వంకాయని ఈ విధంగా వండేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.